అలాగే ఆయన వాహనం గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి మరొక శ్లోకంలో చెబుతున్నారు. మయూరాధిరూఢం మహావాక్యగూఢం, మయూరాధిరూఢం మహావాక్యగూఢం, మనోహారిదేహం మగచిత్తగేహం, మనోహారిదేహం మగచిత్తగేహం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం, మనోహారిదేహం మగచిత్తగేహం, మహీదేవదేవం మహావేదభావం, మహీదేవదేవం మహావేదభావం, మహాదేవబాలం భజే లోకపాలం, మహాదేవబాలం భజే లోకపాలం. మయూరాధిరూఢం. సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఏమిటండి? నెమలి. మన దేవతల వాహనాలకి ప్రతిదానికి ఒక తత్వం ఉంది. ఉట్టినే బజార్లో దొరికిన వాటిని పట్టుకొచ్చి అక్కడ పెట్టాల, లేదా వాడికి ఎంప్లాయ్మెంట్ కల్పిద్దామని ప్రయత్నం చేయాలి. ప్రతి జంతువుని గౌరవించాలి అని ఏం గౌరవించలేదు. ఇక్కడ విఘ్నేశ్వరుడు వాహనం ఎలుక, దానికి పేరుందండి, ఎలక అని మనం అంటున్నాం. సంస్కృతంలో మూషిక ఉంటారు, దాని పేరు అనింద్యుడు. వినాయక వ్రతకల్పంలో చూడండి, సూక్ష్మమైన విషయాలంటే ఇవే. అనింద్య దాని పేరు. అనింద్యుడు అంటే అర్థమేమిటి? ఎవరూ నిందించనివాడు, అంటే నిందించే పని ఏమీ చెయ్యలేదు. ఆ ఎలక వినాయకుడికి ఎందుకు వాహనమైందంటే, దాని జీవితం అంతా ఎవరూ వేలెత్తి చూపించే పని ఒక్కటి కూడా చేయకుండా పరమస్వచ్ఛంగా బతికింది. నువ్వు కూడా దేవుడికి వాహనం కావాలి అంటే స్వచ్ఛమైన సత్ప్రవర్తన ఉండాలి. అది ఒక్కటే మార్గం. శీలం ఒక్కటే మార్గం, ప్రవర్తన ఒక్కటే మార్గం, అయితే మనం అవుతాం. అందుకని అక్కడ వినాయకుడి గుడిలో నేను వెండి ఎలక చేయించానండి, బంగారం బంగారం పిలక చేయించుకో, ఎవడికి కావాలి అక్కడ? ఇదే గుడి నమ్మకం అంటే. అక్కడేం చేయించాడో చెబుతాడు, ఆ బంగారం ఎక్కడి నుంచి నొక్కేశాడో చెప్పడు. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేశాడు, గుళ్ళో మాత్రం బంగారం చేయించాడు. ఇక్కడ ఇప్పుడు రాగానే ఘనస్వాగతం చెప్పేస్తారు అర్చకులు. వాడు ఎలా సంపాదించాడో వాళ్ళకి అనవసరం. ఎలా సంపాదిస్తే ఇక్కడ ఇక్కడ వాళ్ళు గౌరవించచ్చు, దేవుడు గౌరవించాడు. బంగారం ఎలా వచ్చింది అబ్బాయి అంటాడు. ఆయన ఎలక చేయించేంత బంగారం వాడి దగ్గర ఉందంటే ఏనుగంత బంగారం వాడు ఇంటో ఉందని వాడు ఉరిగే చేస్తాడేంటి ఎవడన్నా? అంతెందుకు ఉంది అసలు నీకు? అంతెందుకు సంపాదించావు? ఏం చేద్దామని ఎంతమందిని దోచుకుంటే వచ్చింది ఏనుగంత బంగారం? అది చెప్పడం. నేను ఎలక చేయించా పిలక చేయించా అంటాడు. ఇక్కడ నెమలి వాహనం అంటే బంగారపు నెమలి చేయించడం, నెమలి కళ్ళు చేయించడం కాదండి. నెమలి ఎందుకు వాహనం? నెమలి పించం గమనించండి. ఇంద్రజాలం చేసేవాళ్ళు ఎవరినైనా మీరు గమనించండి, ప్రాచీన కాలం కాదు ఈ కాలంలో చేస్తారు. పీసీ సర్కారు, మా బీబీ పట్టాభిరామ్ ఇలాంటి వాళ్ళు చేస్తారు. ఇంద్రజాలం చేసినప్పుడు గమనించండి, వాళ్ళ చేతుల్లో నెమలి పించం ఉంటుందండి. నెమలి పించం, అది కూడా ఒక 100 పించాలు కలిపి కట్ట కింద కడతారు. అలా కట్టి ఇలా 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 అంటూ ఉంటారండి. అబ్బరకదబ్బరా 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 అంటాడు. మనం ఈ నెమలి పించాల మాయలో పడతాం. రంగురంగులు కదా పించంలో, 5-6 రంగులు ఉంటాయి కదా, ఆ రంగుల మాయలో మనం పడతాం. మనం అబ్బరకదబ్బరా అబ్బరకదబ్బరా అంటే వీడు విసినకర నెమలి పించం విసినకర విసురుతూ ఉంటే ఈ లోపు వీడి అసిస్టెంటు కింద మనిషిని చేసి చెక్క చెక్కని తీసి మనిషి పెట్టేస్తాడు అక్కడ. అదే మాయ. అక్కడ నిజంగా ఏం జరగలేదు. అంతకుముందు చెక్కే ఉంది, ఇప్పుడు ఉన్నట్టుండి మనిషి వస్తాడు. ఉండి ఎలా వస్తాడండి? పెట్టకుండా. ఈ పెట్టడం కోసం వాడేం చేస్తాడు? పెద్ద నెమలీకల విసినకర్ర పెద్దదోటి పట్టుకొచ్చి పూర్వం వాళ్ళు చేసేవారు అలాగే. ఆబ్రగదబ్రా ఆబ్రగదబ్రా అంబ బలుకో, జగదంబ బలుకో, ముచ్చాలమ్మ బలుకో, బొలేరమ్మ బలుకో అని ఇలా అంటూ ఉంటే మనం ఇలా 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 చూస్తూ ఉంటాం. వీడి కింద నుంచి ఇక్కడ దాక్కున్న మనిషి వెళ్ళిపోతాడు, చెక్క వస్తుంది అక్కడికి. అది మాయ. అంటే అక్కడ వాస్తవంగా ఏం జరగల, నీ కనికట్టు కట్టాడు. సరిగ్గా భగవంతుడు చేసిన ఇంద్రజాలమే ఈ ప్రపంచం. ఈ ఇంద్రజాలం నెమలి పించం. ఆ నెమలిని సుబ్రహ్మణ్య స్వామి వాహనంగా చేసుకున్నాడు అంటే నువ్వు బ్రహ్మజ్ఞానం పొందాలి అంటే ఈ ఇంద్రజాలంలో మాయలో పడద్దు. అది నీకు వాహనం కావాలి, దాని మీద నువ్వెక్కాలి. నీ నెత్తి మీద దాన్ని ఎక్కించుకోవద్దని చెప్పడమే నెమలి వాహనం. అందుకోసం మయూరం. మయూరాధిరూఢం మహావాక్యగూఢం. ఈ ఇంద్రజాలం, నెమలిపించపు ఇంద్రజాలపు ప్రపంచపు మాయ నుంచి, సంసారపు మాయ నుంచి మనం బయటపడాలి అంటే మహావాక్యగూఢం. మహావాక్యాలంటే 4 ఉన్నాయి. ఋగ్వేదం నుంచి, యజుర్వేదం నుంచి, సామవేదం నుంచి, అథర్వవేదం నుంచి 4 గ్రహించారు సరిగ్గా. ఋగ్వేదం నుంచి ప్రజ్ఞానం బ్రహ్మ, యజుర్వేదం నుంచి అహం బ్రహ్మాస్మి, సామవేదం నుంచి తత్వమసి, అథర్వవేదం నుంచి అయమాత్మ బ్రహ్మ. ఈ 4 వేదాల సారాంశంగా చెప్పారు.
గుడ్డి నమ్మకం అంటే ఎలా ఉంటుంది? చైతన్యము చెబుతా, చేదస్తము చెబుతా. ఈ నాలుగు వాక్యాలు ఓ చోట రాసుకుంటాడు. రోజు ప్రజ్ఞానం బ్రహ్మాయమాత్మా బ్రహ్మాహం బ్రహ్మాస్మి అని చదువుకుంటాడు. నేను నాలుగు చదివినట్టే అంటాడు. పనికి మన వ్యవహారం అంటే ఇదే. ప్రతిదానికి షార్ట్కట్ కనిపెడుతూ ఉంటాం మనం. ఇక్కడ భగవద్గీత చదవడు, 18 అధ్యాయాలకి 18 పేర్లు చెప్పాడు ఎవడో ఒకరి. 18 చదువుతాడు రోజు. ఎందుకని? 18 చదివితే భగవద్గీత చదివినట్టే. ఈ పెద్ద మనిషికి ఏం చేయాలంటే కూర్చోబెట్టి ఒక్కటే ఇంత ఆవకాయ పిచ్చి ఒక్కటే వేసి అదే పప్పు అనుకో, అదే కూర అనుకో, అదే మజ్జిగ అనుకో, తిను సన్నాసి అని చెప్పాలి. తింటాడా? మరి అన్నీ కావాలంటాడు. పప్పు కావాలంటాడు, కూర కావాలంటాడు, కూరలోకి మళ్ళీ గుమ్మడికాయ ఉడియాలు కావాలంటాడు, పప్పులోకి మళ్ళీ సలమిరపకాయలు కావాలంటాడు, ఆవకాయ ఏదైనా వెన్నపూస ఏదంటాడు, పులుసు ఏదైనా గుమ్మడి ముక్కలే, ఇవన్నీ ఎందుకండి? అన్నీ అదే అనుకో, అన్నీ అదే అనుకో. చిన్నపిల్లలు ఆడతారు కదా, ఆకేష్ పప్పేష్ కూరేష్ అత్తారు ఇంటికి దారెదుగు అని పంపిస్తారు. ఆ ఆట అందుకే నేర్పారు, ఇంత మాయి చేయొచ్చు అని. ఏమీ లేదు అక్కడ, అక్కడ ఏమీ లేదు. కానీ ఓ చిన్నపిల్ల ఇంకో చిన్నపిల్లని పట్టుకుని ఆకేష్ పప్పేసి అని ఇలా అనుకుంటూ వెళ్ళి ఇక్కడికి వచ్చే కితకథలు పెట్టే అత్తారింటికి దారేదుకు. అంటే ఈ పిల్ల ఇంకో పిల్లకి చెబుతోంది, నువ్వు అత్తారింటి వెళ్ళాక ఏం చేయాలంటే ఇదే ఆకు పప్ప వేసుకోవడమే అమ్మా, ఇంకేం లేదు ఇక్కడ. ఆకేసి పప్పేసి నలుగురికి వంట వడన చేసుకోవడమే అని ఆడపిల్లల పనుండి సరదాగా నేర్పారు అక్కడ. అక్కడ నిజానికి వంట లేదు, పదార్థాలు లేవు. ఇది ఇంద్రజాలం, దీని నుంచి బయటపడాలి. అంతేకాని ఈ నాలుగు వాక్యాలు కంఠస్థం చేయడం కాదు చేయవలసింది. నాలుగు వాక్యాల సారాంశం ఏమిటో తెలుసా? తత్వమసి. నాలుగింటిలో కూడా తత్వమసి వాక్యం చాలా గొప్పది. ఎందుకు? నాలుగు వేదాల్లోనూ ఏది ప్రసిద్ధమైనది, ఏది ప్రత్యేకమైనది? వేదానాం సామ వేదోస్మి అన్నాడు భగవంతుడు విభూతి యోగంలో. వేదాల్లో సామవేదం శ్రేష్టం, మిగిలినవి తక్కువ అని కాదు, శ్రేష్టమనేది ఉంటుంది కదండి. దశరథునికి రాముని ఎందు దొడ్డ ప్రేమ అంటే మిగిలిన వాళ్ళని ద్వేషించాడా, నరికేశాడా? పెద్ద కొడుకుంటే కాస్త ఇష్టం, పుట్టక పుట్టాడు అంతే కదా. అందుకని ఒకరంటే ఎక్కువ ఇష్టం అంటే ఇంకోరిని ద్వేషించమని అర్థం కాదు. అక్కడ కాస్త ఏదో తూకం ఉంటుంది అక్కడ దానికి. ఓ గురువు గారు ఉంటాడు, ఆయనకి పిల్లలందరినీ ఇష్టపడాలంటే కష్టం, కాస్త మార్కులు బాగా వచ్చేవాడిని ఇష్టపడతాడు. మరి ఆయనకు కారణం ఉండాలి కదా. అంత మాత్రం చేత మిగిలిన వాళ్ళకి పాఠం చెప్పడా? అంచేది ఇక్కడ కూడా ఈ వాక్యాల్లో ఇది ఇష్టం, సామవేదం ఇష్టం, సామవేదం గొప్పదన్నాడు. సామవేదంలో వాక్యమే తత్వమసి. దాని అర్థం ఒకటి చెప్పుకుంది, ఏమిటి? తత్వం అసి. తెలిస్తే తత్వం అసి, తెలవకపోతే తత్వం అసి. చేసేదేం లేదు ఇక్కడ, మసి అయిపోయింది మొత్తం. తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థం, త్వం నువ్వే, అసి అవుతున్నావు. ఇదే మహావాక్య గూఢం. ఇది బ్రహ్మజ్ఞానం ద్వారానే తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? గోదావరి తీరంలో ఉన్నాం కదా, ఆ ఉదాహరణతో చెప్పుకుందాం. అది ఏమిటి అంటే అది గోదావరి అన్నారు. జాగ్రత్త గమనించండి నా వాక్యాన్ని. అదేమిటి అంటే అది గోదావరి అన్నారు. ఆ పక్క పొడుగ్గా కనపడుతోంది, అదేమిటంటే అది గట్టు అన్నారు. ఆ గట్టు మీద ఏదో కనపడుతోంది, అదేమిటంటే అది చెట్టు అన్నారు. ఆ చెట్టు మీద ఏదో కనపడుతోంది, అదేమిటంటే అది పెట్ట అన్నారు. అన్నింటికీ అది చేర్చారు, గమనించండి. అది గోదావరి, అది గట్టు, అది చెట్టు, అది పిట్ట. ఇప్పుడు గోదావరి, గట్టు, చెట్టు, పిట్ట తీసేయండి, ఏం మిగిలింది? అది మిగిలింది. అదే దైవం, తత్వమసి. ఇదే తత్వజ్ఞానం. అక్కడ ఉన్నది అది. నువ్వు గోదావరి అని పేరెట్టావు, ఇంకో చోట కడితే కృష్ణ అంటున్నావా లేదా? నది రెండు నదులే కదండి. అలాగే గట్టు, దీనికి గట్టు అని నువ్వు పేరెట్టావు, ఇంకో చోట కట్ట అన్నావు. నువ్వు పెట్టిన పేరు గోదావరి కానీ, గట్టు కానీ, చెట్టు కానీ, పిట్ట కానీ, నువ్వు పెట్టిన పేరు. లేకపోతే అక్కడ ఉన్నదేమిటి? అది. అందుకే మనం ప్రతిదీ చెప్పేటప్పుడు అది గోదావరి, అది గట్టు, అది చెట్టు, అది పిట్ట, లేకపోతే అదిగో పిట్ట అనేనా అంటావు. అదిగో అన్నా అదే అన్నట్టే. ఇది లేకుండా మానవ సర్వనామం లేకుండా మనం మాట్లాడలేం. నామవాచకం లేకుండా మాట్లాడతామేమో కానీ సర్వనామం లేకుండా మనం మాట్లాడలేము. అందుకే దాని పేరే సర్వనామం. అన్నింటికీ పెట్టదగిన పేరు, అన్నింటికీ పెట్టదగిన పేరు భగవంతుని పేరు ఒకటేనండి. దాని పేరే సర్వనామం. వ్యాకరణం చదవమని అందుకే చెప్పారు, వ్యాకరణం అర్థమైతే వేదాంతం అర్థం అవుతుంది. వ్యాకరణం ప్రకారం నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం, కానీ వేదాంతం ప్రకారం సర్వనామానికి బదులుగానే నామవాచకాలు వాడుతున్నాం మనం. అంటే నది ఉంది దాన్ని అది అన్నారు, గట్టు ఉంది దాన్ని అది అన్నారు, చెట్టు ఉంది దాన్ని అది అన్నారు, పిట్ట ఉంది దాన్ని అది, అన్నింటినీ అది అది అంటే వినేవాడికి అర్థం కాదు అది ఏమిటంటాడు. అందుకోసం ఓ పేరిట్టాం. అంటే ఇప్పుడు ఏం చేసాం? వేదాంతం ప్రకారం, తత్వశాస్త్రం ప్రకారం సర్వనామానికి బదులు నామవాచకం వాడు. అది అని చూపిస్తే అది ఏమిటో తెలియదు కాబట్టి గోదావరి అన్నావు. ఇంకొంచెం పక్కకి చూపించి మళ్ళీ ఏది అంటే ఇందాక అది అన్నావు, ఇప్పుడు అది అన్నావు అంటే లేదయ్యా అది గట్టు అని ఓ పేరెట్టా. లేకపోతే తెలియదు కదా, ఆ మట్టి కట్ట గట్టు అని. ఆ గట్టు మీద ఏదో పొడుగ్గా కొమ్మలతో చిగురులతో ఆకులతో ఫలపుష్పాదులతో ఉంది, అదేమిటంటే అది చెట్టు అన్నావు. అంతకుముందు అది అన్నావు, ఇప్పుడు చెట్టు అన్నావు తెలియడం కోసం. ఆ చెట్టు మీద ఒక పెట్ట వచ్చింది, అదేమిటంటే అది పెట్ట అన్నావు. అంటే అర్థం కావడం కోసం మనం గోదావరిని, గట్టని, చెట్టని, పెట్టని పేర్లు పెట్టాం. కానీ అన్నింటికీ పెట్టిన పేరు అది. అదిని సంస్కృతంలో తత్ అంటారు, తత్వమసి. ఇది వాక్యం అర్థం ఇక్కడ.
అదే నువ్వు అవుతున్నావు. ఎంత సులభంగా ఉందండి, సులభమైన ఉదాహరణతో చెప్పుకుంటే సులభంగా. ఇప్పుడు ఏమవుతుంది, గోదావరి గట్టు ఉంది, గట్టు మీద చెట్టు ఉంది, చెట్టు మీద పెట్టు ఉంది, పెట్టె మనసులో ఏముంది. సినిమా పాట కూడా వేదాంతమే, అర్థమైతే సినిమా పాట కూడా వేదాంతమే, అర్థం కాకపోతే సమవేదమైన ఒకటే. మనం అర్థం చేసుకోవడంలో ఉందంత మహావాక్య గూఢం. ఆ మహావాక్యాలు అర్థం తెలుసుకుంటే చెట్టు అయినా పొట్టయినా పెట్టయినా గోడైనా అది అయినప్పుడు అదే నేనైనప్పుడు ఇంకెక్కడికి వెళ్ళాలి, ఏం చూడాలి, నా కురియాత్ న విజానీయాత్ సర్వం బ్రహ్మేత్ అనుస్మరణ్ యథా సుఖం తథా తిష్టేత్ ఇది వేదాంత డిండిమక అని డిండిమ స్తోత్రంలో శంకరాచార్య చెప్పినట్టుగా చేయవలసిన పని లేదు, తెలుసుకోవలసిన విషయము లేదు, ఎక్కడున్నావో అక్కడ అద్వైత భావనతో సర్వం బ్రహ్మమయమైన భావనతో ఉండడమే సుబ్రహ్మణ్య తత్వం. మయూరాధిరూఢం మహావాక్య గూఢం మనోహారి దేహం మగచిత్తకేకం. మనోహరమైన దేహం. మన హిందూ దేవతల్లో ఓ గొప్పతనం ఏమిటంటే, మీరు రాముణ్ణి చూడండి, కృష్ణుణ్ణి చూడండి, సుబ్రహ్మణ్య స్వామిని చూడండి, పెద్ద పొట్టతో తొండంతో ఉన్న వినాయకుణ్ణి కూడా చూడండి, అందరూ చాలా అందంగా ఉంటారండి, అందరూ అందంగా ఉంటారు, పైగా అందరూ నవ్వుతూ ఉంటారు, దేవుడు నవ్వుతూ ఉంటాడు, మనమే ఏడు మొహాలతో ఉంటాం. దైవత్వం పొందాలంటే ముందు నవ్వడం నేర్చుకోవాలి. చిరునవ్వు ఒక్కటి నేర్చుకుంటే శ్రీ మహావిష్ణువు దర్శనం అయిపోయినట్టే. ఏమున్నా సరే నవ్వే అంతే లెక్క. ఏదైనా రాని వీలైనంత వరకు నవ్వుతూనే ఉండాలి. మహాదుఖం ఏదైనా కమ్మేస్తే తప్పితే వీలైనంత వరకు నవ్వుతూనే ఉండాలి. ఇంటికి ఎవరన్నా వచ్చారు, ఎలా ఉంది మీ ఆరోగ్యం అని అరో నవ్వు నవ్వండి, 5 నిమిషాల్లో పోతాడు అక్కడి నుంచి. మనం అలా చేయంగా ఈ మధ్య మోకాళ్ళ నెప్పులోను సాగదీశా ఒకడు, వాడు 1 గంట సాగదీశాడు, పైగా అప్పటికి 2 సార్లు కాఫీ తాగాడు, ఇదో దండగా. ఇంకా ఆయన ఏం చేస్తాడు, ఏం చెప్పబోతే బాగుంటుందని కడప దక్కిన గడపలో ఒక ఆయన ఉన్నాడు, చచ్చిపోవాలి ఇప్పుడు అక్కడికి వెళ్ళాక. ఇంట్లోంచి కథల్లో గడుతుంటే కడప వెళ్ళాలి వీడికి. వాడికి తోచిన వైద్యం ఏదో చెబుతాడు, ఇక్కడ మనం అల్లోపతి వాడుతున్నాం, వాడు హోమియోపతి అంటాడు, ఇంకోటి వచ్చి హోమియోపతి అంటాడు, ఇంకోటి వచ్చి పరపతి అంటాడు, దేనికి వచ్చిన గొడవ ఇది. ఇప్పుడు వాడుతున్నా సరిపోలేదా, నీకు నమ్మకం ఉంటే అది తగ్గదా, అల్లోపతి మీద నమ్మకం లేదా, డాక్టర్ గారిని పట్టుకున్నాం కదా చెప్తున్నారు, ఆయన్నే అడగాలి. ప్రతి వాడి దగ్గర మన అనారోగ్యాలన్నీ ప్రస్తావం, ఎందుకంటే మన దిక్కుమాలన్న బతుక్కండి మరోలా అనుకోవద్దు, సానుభూతి బతుకులండి మనమని, సానుభూతి. ఎంతసేపు సింపతి కావాలి, సింపతి కావాలి. ఎవరన్నా కనపడగానే కష్టాలన్నీ చెప్పడమే దరిద్రపు లక్షణం అంటారు. లోకంలో అసూయ పడే విధంగా మనం బతకాలమ్మా, సానుభూతి ఆశించకూడదు ఎవరి నుంచి, అసూయ పడే విధంగా మనం బతకాలి. మనని చూస్తే ఇంత అందంగా ఉన్నాడు ఏమిటి, ఇంత వైభవంగా ఉన్నాడు ఏమిటి, ఇంత ధైర్యంగా ఉన్నాడు ఏమిటి అనుకోవాలి, కానీ ఈ మధ్య నీ ఇలా అయిపోయాడు ఏమిటి అనుకోకూడదమ్మా, అనుకునేలా బతకద్దు. ఆ బతకడం కంటే పోవడం మంచిది. ఏమిటి వీడి సానుభూతి మనకి, ఇక్కడ వీడు వచ్చి మన అడిగేది ఏమిటి, ఎలా ఉన్నాం, బాగానే ఉన్నాం, బ్రహ్మాండంగా ఉన్నాం, నీకేమన్నా ప్రాబ్లం ఉంటే చెప్పు తీసేస్తాం. మన అవకాశం ఇవ్వకూడదు మాట్లాడడానికి. పిల్లల గురించి కానీ మన గురించి కానీ అడగని విషయాలు ఏవి చెప్పొద్దు. పిల్లల్ని పరిచయం చేసే మా పెద్ద అబ్బాయి అన్నాం అంతే, ఇంకా పెళ్ళి అవ్వలేదు, నేను అడగలేదు ఆ విషయం. వాడు చచ్చిపోతాడు మళ్ళీ కనపడ్డా అక్కడ. మా నాన్నను చూపించినప్పుడు అలా పెళ్ళి అవ్వలేదు అంటున్నాడు, నా పరువు పోతుంది అంటాడు. వాడికి ఎవడ పెళ్లి కాని ప్రసాదాన్ని పేరెడతాడు. ఇందుకు వచ్చిన గొడవ పోనీ, వీడేమైనా సంబంధాలు చూపిస్తాడా, ఏ పెళ్ళిళ్ళ పేరయ్యో మ్యాట్రిమోనీ వాడో వస్తే చెప్పు, ఉపయోగం అందరికీ ఎందుకండి. మీ అమ్మాయి బాగా చదువుకుంటుందా, చదువుకుంటుంది, అన్నీ బాగానే ఉన్నాయండి, లెక్కల్లో మార్కులు తక్కువ వస్తున్నాయి, ఇవి వచ్చినప్పుడు లెక్కల మేస్టర్ కాదు కదా, నీకు ఎందుకే గొడవ. ఇలా ప్రతీది బయటం ఏంటండి, ఇంకా అమ్మాయి బయటికి రాదు, ఇంకా నాకు అన్నీ బాగా వచ్చే ఒక మ్యాథ్స్లో తక్కువ వచ్చాయని మా అమ్మ నా పరువు తీసేస్తుంది అనుకుంటుంది. ఇక్కడ అంత సమస్య ఉంటే అమ్మాయితోనే మాట్లాడు, లేదా మాస్టర్తో మాట్లాడు, ఊళ్ళో వాళ్ళందరితో దేనికి. అసలు సమస్య ఎవరితో ఉందో వాళ్ళతో మాట్లాడమండి, మనకున్న జబ్బు ఇదే. ఊళ్ళో అందరితో మాట్లాడతాం, ఇక్కడ ఎవరింటికి వస్తే వాడితో సోది. ఇలా ఉన్నంతకాలం మనకేం అర్థం కాదు. దేవతలు ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు, దేవతలు ఎప్పుడూ అందంగా ఉంటారు. మీరు హిందూ దేవతల విగ్రహాలు మీ పూజామందిరంలో పెట్టుకున్నారే, వాటికి దయచేసి పువ్వులు పెట్టి ఆకులు పెట్టి నానా గొడవ చేయకుండా శుభ్రంగా తుడిచి ఓసారి కళ్ళారా చూడండి, కళ్ళారా చూడండి, పైనుంచి కిందికి చూడండి, నఖశిఖ పర్యంతం చూడండి, సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు చూడండి, ఆయన చేతిలో ఉన్న శక్తి అనేటువంటి బల్యాన్ని చూడండి, ఆయన పాదాలు చూడండి, సమస్తమైన దుఃఖాలు పోతాయమ్మా, అమితానందం కలుగుతుంది, అమితానందం కలుగుతుంది. దేవతార్చన అంటే అది, ఓ తూమేయడం పావేయడం కాదు. ఇక్కడ దానంతా బొట్లు పెట్టేసి పుస్తకాలు అక్కడేమో ఆకులు పెట్టేసి పువ్వులు పెట్టేసి ఆయన సుబ్రహ్మణ్యమో సుబ్బారావో తెలియకుండా చేసేయడం అక్కడ. ఆ దేవుడు ఎవరో మళ్ళీ ఎవరో చెప్పాలి, మనకు తెలియదు ఇక్కడ. ఇక నువ్వు బల్లానికి కూడా ఏదో చుట్టేసావు కనపడకుండా, ఇంకేం కనపడింది. సమస్త వైభవాలు చేసిన తిరుపతిలో గురువారం నాడు నిజరూప దర్శనం చేయిస్తారండి, ఆ రోజు పోటెత్తిపోతారు మొత్తం.
ముఖ్యంగా ఎవరు ఉంటారో తెలుసు. ఆ రోజు నాకు అక్కడ పనిచేసేవాడు చెప్పాడు, టీటీడీ ఉద్యోగులంతా గురువారమే పెడతాట, గురువారం తప్పు చేసిన వాడు గురువారం వెళ్ళడానికి భయపడతాడు. నాకు అక్కడ ఉద్యోగి చెప్పాడు స్వయంగా, అవినీతికి పాల్పడినవాడు టీటీడీ ఉద్యోగి గురువారం దర్శనానికి వెళ్ళట, ఎందుకంటే నిజరూప దర్శనం, అక్కడ ఆభరణాలు ఉండవు, మామూలుగా ఉంటాడు. చూస్తాము అంటుకుపోతానేమో అని భయం, వెధవకు తప్పు చేశాడు కదా, మరి కనీసం అతడు ఇచ్చాడు అవకాశం వెంకటేశ్వర స్వామి అంటే నిజరూపంలోనే అంతా ఉందని అర్థమైంది కదా. అందుకే మనోహారి దేహం, సుబ్రహ్మణ్య స్వామి దేహాన్ని చూడండి, వెనకాల ఉన్న బొమ్మ ఇంత అందంగా ఉంటే నిజంగా మనం మనస్సులో దర్శించగలిగితే స్వామి దర్శనమిస్తే తీరుకోగలవా, ఇంక వేరే పని చేస్తావా? ఇంతకీ ఆ మనోహరమైన దేహం ఎక్కడుందట? శంకరాచార్య స్వామి చెబుతున్నారు, మనోహారి దేహం మగచిత్తగేహం, మగత్ చిత్తగేహం. నిరంతరం ధ్యానం చేసే మహానుభావులు ఉంటారే, వారి మనస్సులోనే ఆ దేహం ఉంది అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఆ దేహాన్ని స్వాధీనం చేసుకోవడం నీ చేత అవుతుంది, నీ వల్ల అవుతుంది, నువ్వు ధ్యానం చేస్తే అవుతుంది, సుబ్రహ్మణ్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తే అవుతుంది, నమ శివాయ నమ శివాయ నమ శివాయ, నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః, ఇలా ఏదో ఒక నామాన్ని నిరంతరం స్మరిస్తూ ఉంటే ఆ మనోహారి దేహం మన చిత్తగేహం మన మనస్సులోనే ఉంటుంది, ఎక్కడికి వెళ్ళక. అంత తేలిగ్గా భగవంతుడిని స్వాధీనం చేసుకోవచ్చు. భగవంతుడిని మన మనస్సులో పెట్టుకున్నాక ఇక మన ఇంట్లో అశుభం జరిగే అవకాశం లేదమ్మా. వైకుంఠంలోనూ కైలాసాల్లోనూ అశుభాలు జరగవు. మన ఇంట్లో కూడా జరగకుండా ఉండాలంటే పూజలు పెంచేయడం, అభిషేకాలు పెంచేయడం, అర్చనలు పెంచేయడం కాదు, జపం పెంచాలి, జపం పెంచాలి, ధ్యానం పెంచాలి. పనికిమాల పను మాటలు, పనికిమాల పనులు, పనికిమాల ఆలోచనలు మానేయాలి. ఎవరన్నా వస్తామంటే అత్యవసరమైస్తే రమ్మనాలి, లేకపోతే మాకు ఖాళీ లేదని చెప్పాలి. రా, నేను కూడా ఖాళీగా ఉన్నా, ఇద్దరు కలిసి బావుకోండి ఇక్కడ 3 గంటలు. ఇక్కడ ఏమిటో ఈ మధ్య తోచడం లేదు, అదో జబ్బు, డాక్టర్కి చూపించుకోవాలి. ఎందుకు తోచడం లేదు? రామకృష్ణ అనడానికి నోరు రాదు, అందుకే తోచట్లేదు. అయితే ఈ దిక్కుమాలిన ఫోన్ ఒకటి పట్టుకుని కెలకడం ఇక్కడ తోచక, మనకు తోచకపోవడంతో పాటు ఇంకోటి కూడా తోచకుండా చేయడం, ఇక్కడ వాడికి ఫోన్ చేయడం, బాగున్నావా అన్న, దేనికి ఇక్కడ వాడితో మాట్లాడే పని ఏంటి అసలు నీకు? కాలక్షేపం అండి, కాలక్షేపం. ఎవడో 100 వాట్సాప్లు పంపిస్తాడు, అవన్నీ చూడాలా? నీకు అవసరమా? నీకు అవసరమా? ఇందాకే ఓ పెద్ద మనిషి ఎవరో మీ వాట్సాప్ నెంబర్ చెప్పండి అని, నాకు లేదు పో అని రాశాను సమాధానం. నేను లేదు ఉండదు కాబట్టి హాయిగా మాట్లాడగలుగుతున్నాను, ఉండదు, నాకున్నది చాలా చిన్న ఫోన్, ఇది 2000, ఇది పోతే మళ్ళీ 2000 ఏంటో కొంటాను నేను, ఇందులో ఏం ఉండవు ఆన్ ఆఫ్ తప్ప, అది కూడా అప్పుడప్పుడు పనిచేయదు, నేను సంతోషంగా ఉంటాను, ఎవడు ఫోన్ చేయడు గొడవలేదు. ఎందుకు పనిచేయాలండి? ఇన్ని కార్యక్రమాలుండి దేశ విదేశాలన్నీ తిరుగుతున్న నాకే 2000 ఫోన్ మించి లేదే, ఇవాళ 2 ఏళ్ల పెళ్ళాడకు కూడా 30,000 ఫోన్ ఇక్కడ, దాని అస్తమానం కెలకడం ఇక్కడ, బుర్ర ఎందుకు బాగుంటుందండి? కాస్త దానికి విశ్రాంతి ఇవ్వలేమా? రోజుకు 1 గంట మించి చూడొద్దని ఓ నియమం పెట్టుకోలేమా? చూడొచ్చు నియమం, 1 గంట పెట్టుకోండి, పొద్దున్న సాయంత్రం మీకు వీలు, మిగిలిన 23 గంటలకు కట్టేయండి దాన్ని. ప్రపంచంలో ఎవడు నాతో మాట్లాడాలన్నా ఒక్కటే నియమమ్మా, నేను ఎవరికి మినహాయింపులు, 4 to 5, నో క్వశ్చన్ ఆఫ్. 4 నుంచి 5 లోకి మాట్లాడలేదు, నేను మాట్లాడను, కట్టేయడమే ఫోను. 4 నుంచి 5 ఆన్ అయి ఉంటుంది నా ఫోన్, ఎవరు మాట్లాడినా అంతే, ఎవరైనా మాట్లాడచ్చు, ఎవరైనా నేను జవాబిస్తా, అందులో ఏమి భేదభావం లేదు. నాకు అనవసరం, వారు అడిగింది నాకు తెలిస్తే చెబుతా, లేకపోతే నమస్కారం తెలియదని చెబుతా, ఎంతటి వాడైనా సరే ఎవరైనా సరే, ఎందుకంటే నాకు భగవంతుడి జ్ఞానం వైరాగ్యం తప్ప నాకు ఇంకో కోరిక లేదు, పిలిచారు వచ్చాను మాట్లాడుతున్నాను అంతే. మళ్ళీ పిలవాలి, 10 రోజులు చెప్పాలి, ఈ గొడవ లేదండి, నేను చెప్పను, అవసరం లేదు, ఉన్నది చాలు. ఈ ధ్యానం నేను పొందినప్పుడు మీకు చెప్పి నాకు ఉపయోగం ఏంటి? ఇక్కడ నేను ధ్యానం చేసుకోవాలగా, అంటే నాకు సమయం ఉండాలగా, అవసరమైన వారు పిలుస్తారు, మనకు అవకాశం ఉంటే పెడతాను, లేతే లేదు. ఈ తెగింపుకు రావాలమ్మా, 64కు నేను వచ్చా, 74కు కూడా మీరు రాకపోతే నేనేం చేయను ఇక్కడ? ఆ తెగింపుకు రావాలి. వదిలేయి, వదిలేయి, వదిలేయి. వదిలించుకున్నంత సుఖం లేదు, తగిలించుకున్నంత దుఃఖం లేదు, దయచేసి గ్రహించండి. ఎన్ని వదిలేస్తే అంత మంచిది, ఎన్ని వదిలేస్తే అంత మంచిది, ఎన్ని విషయాలు వదిలేస్తే అంత మంచిది, ఎన్ని మాటలు వదిలేస్తే అంత మంచిది, ఎన్ని పనులు వదిలేస్తే అంత మంచిది, ఎన్ని ఆలోచనలు వదిలేస్తే అంత మంచిది. ఇంకా మా హ్యూమన్ రిలేషన్స్, మానవ ఎందుకు దేనికి పని లేక హ్యూమన్ ఎవడున్నాడు ఇక్కడ? రేపు పొద్దున వెళ్ళిపోతే దిక్కేంటి ఇక్కడ? ప్రశాంతంగా వెళ్ళిపోవాలంటే ముందు మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ఆలోచనలు తగ్గించుకోవాలి, బంధాలు తగ్గించుకోవాలి. భగవద్జ్ఞానం ఒక్కటే మనకు కావాల్సింది. 20 ఏళ్ల వాడికి ఆలోచన లేకపోతే నాకు ఆశ్చర్యం కలగదండి. 60 దాటినా ఉండట్లేదు, 70 దాటినా ఉండట్లేదు. ఇంకా యంగ్ లుకింగ్ అంటాడు, మీసాలకు రంగేస్తాడు, జుట్టుకు రంగేస్తాడు, పనికి మళ్ళీ పని. ఇక్కడ నువ్వు రంగేసి ఎవరిని ఆకర్షిస్తావు? ఏం చేయాలి? ఇక్కడ తీసేయాలి, అది అలాగే ఉంటుంది, అలాగే భరించాలి, అప్పుడే వైరాగ్యం వస్తుంది.
ఇప్పుడు ఇతరులను ఆకర్షించి ఏం చేస్తాం ఇక్కడ, ఏం చేయాలి, చేసినవి చాలు, పాడు పనులో మంచి పనులు చేసాం అయిపోయింది ఇక్కడ. ఇప్పుడు మనం చూసి ముసలాళ్ళు అనుకుంటా అనుకోనివమ్మా, అనుకుంటే ఏంటి, ముసలాళ్ళని ముసలాళ్ళే అనుకుంటారు, అనుకుంటే నష్టమేంటి. జీవితాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలేకపోవడం వల్లే మనకు దుఃఖాలన్నీ వస్తున్నాయండి. మన లోపమే ఇది, మన బలహీనతే ఇది. ఉన్నది ఉన్నట్టుగానే గ్రహించాలి. మనకి తెల్ల జుట్టు ఉండని, నల్ల ముఖం ఉండని, బుర్ర ముఖం ఉండని, ఏం ఉండని, అవి అలాగే ఉంటాయి, మనమేం మార్చం. ఎందుకంటే అది శాశ్వతం కాదు. ఇప్పటికి ఎన్నో జన్మలు ఎత్తాం, ఇంకా ఎన్నో జన్మలు ఎత్తుతాం. దాన్ని ఇప్పుడు ప్లాస్టిక్ సర్జరీ చేసి బుర్ర ముక్కని బోడి ముక్క కింద మార్చక్కర్లేదు. ఇక్కడ వస్తే ఒక ఇద్దరు వచ్చి నైస్ అంటారు. ఏమిటి దానివల్ల నీకు కలిసి వస్తుంది? నైస్ కోసం 16 లక్షలు ఖర్చు అయ్యాయి. ఇక్కడ అక్షరాలు 4 లక్షలు 16, దేనికి? దరిద్రం. వాడు నైస్ అనకపోతే మనకు వచ్చిన నష్టం ఏమిటి? ఇక్కడ 40 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళు వచ్చినా ఆలోచనలు మారవే. ఎలా అవుతాయి మహావాక్యాలు మయూరాలు, ఎక్కడి నుంచి అర్థం అవుతాయి? పైగా అప్పుడు మనం సులభమైన ఉపాయాలు ఏంటంటే, ఇది ఏమైనా మారడానికి ఏ ఊరిడితే మారుతుందండి, ఏ క్షేత్రం ఎక్కడికి వెళ్ళినా మారదమ్మా, శ్మశానానికి వెళ్ళాలంతే, ఎక్కడికి వెళ్ళినా మారదు. ఎందుకంటే మన బుద్ధి మారలేదు, మన బుద్ధి మారలేదు. మార్చుకోవలసింది మన బుద్ధి, ఆర్టీసీ బస్సు కాదు మారవలసింది, వెళ్ళవలసిన క్షేత్రం కాదు మారవలసింది, మన బుద్ధి మార్చుకోవాలి. దానికి మనం సిద్ధంగా లేము. అంత మనోహరమైన దేహం నీ మనస్సులో ఉందిరా బాబు అని చెబుతున్నాడు ఆయన శంకరాచార్య. మనోహారి దేహం మగచిత్తగేకం మహీదేవదేవం మహాద్వేదభావం. మహీదేవులు అంటే బ్రాహ్మణులు. బ్రాహ్మణులు అందరూ సేవించేటువంటి బ్రహ్మణ్యమూర్తి. ఎందుకంటే బ్రాహ్మణ శబ్దం నుంచే బ్రహ్మణ్య శబ్దం కూడా వచ్చింది. బ్రహ్మణ్యో బ్రహ్మగుద్ బ్రహ్మ 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 వివర్తనక అంటే బ్రాహ్మణ శబ్దం నుంచే బ్రహ్మణ్య శబ్దం వచ్చింది. అంటే బ్రాహ్మణులందరినీ కూడా ఆశీర్వదించగలిగిన బ్రహ్మజ్ఞాని ఎవరండి? సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే. మహీదేవదేవం మహావేదభావం. నువ్వు 4 వేదాలు చదివినా, ఎంత బ్రాహ్మణుడివైనా, అంతిమంగా గ్రహించవలసింది ఏమిటి అంటే భగవంతుణ్ణి మనస్సులో ధ్యానించడం. ఇంతకు మించి ఏం లేదు. ఇక్కడ ఎన్ని చదివినా ఒకటే, చదవకపోయినా ఒకటే, అంతిమంగా సాధించవలసింది అది. అందుకని చదవలసిన వాళ్ళు ఎవరో చదువుతారు, వాటికి వారు ప్రతినిధులుగా ఉన్నారు, వారు ఆ సంస్కృతిని కాపాడుతున్నారు, వారికి నమస్కారం. మనం అందరం చదవలేదని బాధపడక్కల్లా, చదవడానికి ఎగబడక్కల్లా. ఎన్ని వేదాలు చదివినా చివరికి సాధించవలసింది ఏమిటి? లలితా సహస్రమే ప్రమాణం. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక సకలాగమ సందోహ శుక్తి సంపుట మౌక్తిక. వేదమాత ఒక స్త్రీ అయితే ఆవిడ పాపట సింధూరంలో ఉండే ఎర్రటి రజస్సు, ఎర్రటి పొడి ఏమిటి అంటే అమ్మవారి పాదధూళి అన్నారు. లలితాదేవి పాదధూళి అన్నారు. శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జ ధూళిక. లలితాదేవి పాదాల్లో ఉండే ధూళి తీసి వేదమాత తన శిరస్సు మీద పాపట్లో సింధూరంగా ధరించిందిట. వేదం ఎంత చేస్తే అమ్మవారి పాదాల కింద ఉందమ్మా, నువ్వు అమ్మవారి పాదాలు పట్టుకున్నా, నువ్వు దేనికి వేదం చదవడం పనిలేక, మాకు హక్కు లేదా, మాకు హక్కు లేదా, ఉన్నవాళ్ళు ఏడుస్తున్నారుగా వాళ్ళని ఏడవనీరాదా, నీకెందుక గొడవ, వాళ్ళు ఏమైనా సుఖంగా ఉన్నారా, వాళ్ళకి ఏమైనా అర్థమైపోయిందా, మనకేమైనా అర్థం కాలేదా, హక్కుల కోసం పోరాటమే తప్పితే ఏం చేస్తాను చదివి అని ఆలోచన చేయాలి. అప్పుడు చదువు, నిజంగా అంత తపన ఉంటే అప్పుడు చదువు. మహావేదభావం అంతేకాదు మహాదేవ బాలం భజే లోకపాలం. ఇంతటి పెద్ద ఆయన, ఇంతటి గొప్ప ఆయన, మహాదేవుడు చేతిలో బాలుడు. అక్కడ ఆడుకుంటూ ఉంటే రారా సుబ్బారావు అనే పిలుస్తాడు శివుడు కూడా. వచ్చి చక్కగా శివుడు ఒళ్ళో కూర్చుంటాడు. అంతేకాదు 6 రోజుల వయస్సులోనే తారకాసురుణ్ణి వధించిన మహానుభావుడు. బాలుడుగానే చేశాడు ఆయన పని 6 రోజులు. ఎందుకంటే ఒక్కొక్కడొక్కొక్క చేతస్థం, ఒక్కొక్క మూర్ఖత్వం ఉంటుంది. రావణాసురుడు నాకు నరులు వానరుల చేతుల్లో మరణం వద్దన్నాడు. వాడు అందుకే నరవానరులే వెళ్ళి చంపి, వాడు తప్ప వేరే వాళ్ళ చేతుల్లో మరణం వద్దన్నాడు, నరవానరులే సంహరించారు. శుంభనిశుంభులు ఉన్నారు, ఆడాళ్ళు ఏం చేస్తారండి మమ్మల్ని, ఆడాళ్ళు తప్ప ఎవరు చంపినా పర్వాలేదు. అమ్మవారిని పిలిచారు, ఆవిడ వేసేసిందో దెబ్బ అయిపోయింది, నువ్వు ఎవరిని రోకు చూడని వీల్లేదు. అలాగే తారకాసురుడు కోరిన వరం ఏమిటంటే పసిపిల్లల్ని మినహాయించి ఇంకెవరి చేత నాకు చావు లేకుండా చూడండి అన్నాడు. అన్ని జబ్బులా ఉందా అన్నాడు బ్రహ్మదేవుడు. పసిపిల్లల్ని పుట్టించారు, అయిపోయింది. 6 రోజుల వయస్సు, 6 రోజుల వయస్సు. కృత్తికలు పాలిచ్చాయి గంగేయం వన్ని గర్భం. ఈ కరపత్రంలో రాశారు శ్లోకం చూసుకోండి. గంగానది భరించింది శివతేజస్సుని, అగ్ని భరించింది శరవణ అభవం, రెల్లుగడ్డి భరించింది. ఇన్ని భరించి తయారు చేసిన తేజస్సు సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆ కృత్తికా నక్షత్ర సముదాయం, 6 సముదాయం ఆయనకి పాలిచ్చింది అంటే ఇలా స్త్రీ రూపంలో కిందకు వచ్చి స్తన్యం ఇచ్చింది అని ఆలోచించకండి. దయచేసి పిచ్చిన ముఖం అంటారు దాన్ని. ఆ కృత్తికా నక్షత్ర కాంతి ఈ రెల్లుగడ్డిలో ఉన్న శిశువు మీద ప్రసరించింది. దాన్ని అలా చెప్పారు
స్ఫూర్తిగా దేవతలు పాలిచ్చాయి. పాలివ్వడం అంటే ఏమిటి? పోషక విలువ అంతే కదా, ఎలా అందినా మంచిదే అది, ఎలా అందినా మంచిది. అందుకని ఆ కృత్తికా నక్షత్ర సముదాయం ఆరింటి సముదాయం, ఆ ఆరింటి సముదాయం కలిపి ఈయనకి పోషక విలువలను అందించి అదే పాలివ్వడం అన్నారు. ఆరింటి సముదాయం ఎందుకంటే అందులో అరుంధతి లేవి లేదు, ఆ ఆరుగురు ఆరు ఋషిపత్రులు, అదంతా వేరే కథ, దత్తాత్రేయ చరిత్ర సహా వేరే చోట ఉంటుంది. అరుంధతీ దేవి మినహాయించి మిగిలిన ఆరుగురు ఋషిపత్రులు కృత్తికా నక్షత్ర రూపాలుగా మారి సుబ్రహ్మణ్య స్వామిని పెంచి పోషించారు. అంతటి శక్తిమంతుడే ఆరు రోజులకే ఆయన మహాశక్తిమంతమైన బల్లెన పట్టుకుని కంచ పర్వతాన్ని భేదించి తారకాసురుణ్ణి వధించాడు. అది ఆయన జీవిత రహస్యం. అది తెలుసుకుంటే మనకు ఆ బ్రహ్మజ్ఞానం కలుగుతుంది ఖచ్చితంగా. అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి వయస్సుతో నిమిత్తం లేదు. నకలు వయస్ తేజసో హేతుహు అంటాడు భర్తృగారి. వయస్సుకి ప్రతిభకి సంబంధం లేదన్నాడు. ఎందుకంటే చిన్నపిల్లలు కూడా మహత్తరమైన ప్రతిభ చూపించడం మనం చూస్తున్నాం లోకంలో. అది జన్మాంతర సుకృతం, వారికి జన్మాంతరంలో ఆ సేవ చేశారు, అందుకే అది వచ్చింది. వాళ్ళని కాస్త ఆ రంగంలో వృద్ధి చేస్తే మహానుభావులు అవుతారు. చెయ్యాలంటే ఏం చేయాలో తెలుసా? వాళ్ళని పొగడకూడదు. ఎవరన్నా రాగానే ఆల్బం మొహం మీద బారేసి మా వాడిని ముఖ్యమంత్రిని ముద్దెట్టుకున్నాడు, రాష్ట్రపతిని ఎత్తిమీక్కించుకున్నాడు, ఎదవ డబ్బాలు కొట్టద్దు ఇక్కడ, అది ప్రమాదం. వాళ్ళకి దిష్టి శని కూడాను, అందులో ఆ కుర్రాడు ఉండగా అసలే చేయకూడదు ఆ పని. కాస్త పాట పాడగానే ఇంకా వాడు బాలసుబ్రహ్మణ్యాన్ని మించిపోయినట్టే. పొరపాటు కాస్త ఏదైనా ధారణ చేసి రెండు వాక్యాలు అప్పగించగానే అయ్యబాబోయ్ సహస్రావధారం అంతే. ఇంకా ఏది ఈ వాక్యాలకే ఏదో ఎక్కాల పుస్తకం కింద నుంచి పైకి పైనుంచి కిందికి అప్పగించేవారు పూర్వం అందరూ చదువులేని వాళ్ళు కూడా. ఇది పెద్ద విషయమా? బాల ప్రతిభ, చైల్డ్ ప్రాడజీ, చైల్డ్ ప్రాడజీ అని వాళ్ళని చెడగొడుతున్నామండి. మనం బిరుదులు ఇచ్చి పిల్లలకి బిరుదులు ఇవ్వనివ్వకూడదు. ఎక్కడైనా ప్రదర్శన చేసినా సరే బిరుదు ఇస్తామంటే వద్దని చెప్పాలి, డబ్బులేమనండి, బిరుదివద్దని చెప్పండి. ఆశీర్వచనం ఇవ్వమనండి, ఇతనే అందరికీ నమస్కారం చేయాలి, ఆశీర్వచనం తీసుకోవాలి, బిరుదులు ఇవ్వద్దు. ఇలా పాట పాడగానే బాల సరస్వతి, మరి రేపు పొద్దున వృద్ధ పార్వతి అయిపోతుంది ఇవిడ. ఇంకా ఆవిడ ఏమంటే సరస్వతినే అయిపోయింది, సింహాసనం వేసుకుని కూర్చో, వెనవాయించుకుంటూ కచేరీ లేవు ఇక్కడ, కష్టపడరు. తల్లిదండ్రులు ముఖ్యంగా ఎప్పుడూ పొగడకూడదు. న పుత్రం నకదాచన అన్నారు. కుమారుడు కానీ కుమార్తెలు కానీ తల్లిదండ్రుల నోట ప్రశంస వాక్యం వచ్చిందంటే వాడికి ఆయుష్క్షణం అని చెప్పారు. ఎప్పుడు నువ్వు ఇంకా వృద్ధిలోకి రావాలి, కంగారు పడక కంగారు పడకని చెబుతూనే ఉండాలి, తప్పదు అది, లేకపోతే వాళ్ళు పొగరెక్కిపోతారు ఇక్కడ. ఇప్పుడు పదో తరగతిలో ర్యాంక్ వస్తే రేపు పొద్దున ఇంటర్మీడియట్లో ఐఐటికి వెళ్ళి హత్య చేసుకో, ఆత్మహత్య చేసుకుంటాడమ్మా, చూసుకోండి, చేసుకుంటాం వాళ్ళు. మన ఇంటర్మీడియట్ ర్యాంక్కి ఎంసెట్ ర్యాంక్కి ఇంత ప్రాధాన్యం ఇచ్చి పార్టీలు ఇస్తే వీళ్ళు ఐఐటీలో వెళ్ళి ఖరగపూర్లోనూ అయ్యి మద్రాసు ఐఐటీలో ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. వీడింత ర్యాంక్ వాడు ఆత్మహత్య చేసుకోవడం వెళ్ళాడు, బుద్ధి ఉందా? ఏమైనా చదివాడు? అసలు చదువు ఏమైనా ఎక్కిందా? ఎందుకని అన్నీ నేర్పారు, మనోధైర్యం నేర్పాల. ఆ మనోధైర్యం ఒక్క ఆధ్యాత్మికత వల్ల మాత్రమే వస్తుంది, మరో దాని వల్ల రాదు ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాడు మహాదేవ బాలం, ఇంతటి వాడు మహాదేవుడికి బాలుడే, భజే లోకపాలం, లోకాలన్నీ పాలించేది ఆయనే.